అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని విశాఖ నగర జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామునాయుడు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట ప్రజలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించడానికి వికసిత భారత సంకల్ప యాత్ర అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామునాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకురాలు నాదెల్ల జ్యోతి, జగన్మోహన్, అన్ని శాఖల అధికారులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉండడం వల్ల ఆల్రెడీ చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు, కరోనా టైంలో మనం అంటే కరోనా విజృంభించి చాలా మంది చనిపోతా ఉన్నారు. ఆ టైంలో వ్యాక్సినేషన్ కనిపెట్టడమే కాదు, ఫ్రీగా 2 డోసులు ఇవ్వడం జరిగింది. ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సినేషన్ ఫ్రీగా పంపిణీ చేయడం, ఆ దేశాల్లో కూడా ఆయన దేవుడిగా చిత్రీకరించడం జరిగింది. రీసెంట్ గా ఒక ఆ టైంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈయన దేశ పర్యటనకు వెళ్తున్న టైంలో ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధాని మోకరిల్లి ఫ్లైట్ దిగి దిగానే ఆయన కాళ్ళ మీద ఆయన యొక్క కన్నీటి చుక్కల్ని రాల్చారంట. ఇందులో కొంతమంది లబ్ధాలు అన్నారు, మాకు ఇంకా రాలేదండి. మరి అయితే కొన్ని కారణాల వల్ల కన్స్ట్రక్షన్ లేట్ అయింది. సేమరాపల్లిలో కూడా సుమారుగా 1400 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కూడా కన్స్ట్రక్షన్ చేసి మీ అందరికీ కూడా వానపల్లి లక్ష్మి గారి లాగే అందరినీ కూడా ఆవశ్యతలుగా చేసి అందరికీ కూడా ఇల్లు ఉండే విధంగా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్లో ఇల్లు కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు యొక్క శాంక్షన్ చేసేది ఉన్నారు కాబట్టి ఇది ఒకటి. అలాగే గరిబీ కళ్యాణ యోజన కింద సుమారుగా 3,50,000 టన్నుల మెట్రిక్ టన్ల బియ్యం సరఫరా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇలా అంకెల్లో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీ అందరికీ చెప్పలేదు. బట్ అవి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.